అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు మీరు వెంటనే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని అలాగే సంతోషం ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా ఈ నిరసన కార్యక్రమం సాగుతోంది. ఈ విషయం మీద పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడినే అని చెబుతూ ఆ ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసు అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఉద్యమానికి రాజకీయ రంగు పులవడం వద్దు అని, తాము నిరసనలో పాల్గొనలేదని, అయితే తమ సపోర్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని, జీతాలు పెంచుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. వీడియో విడుదల చేయడమే కాక ఒక సుదీర్ఘ లేఖను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. అధికారంలోకి రావడానికేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేము ఆ రోజున పొరపాటున మేము చాలా అనాలోచితంగా అనేసాం మాట అని అంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మీరు వంచి మోసం చేశారు ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ రాజకీయ నాయకుల ఆదాయం చూస్తే 3 రెట్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు జీతాలు దాదాపు 30% తగ్గిపోయాయి. వీళ్ళకి 3 రెట్లు పెరిగితే వీళ్ళకి 30% తగ్గిందనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ముంబై వెళ్లారు. అక్కడ ఎయిర్పోర్ట్లో నుండి చరణ్ బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బ్రాండ్ కంపెనీ అయిన నైక్ స్పోర్ట్ నుండి బయటకు వస్తూ కనిపించారు. నైక్ క్యాప్, జాకెట్ మరియు షూస్ ధరించి వస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగానే అనూహ్యమైన స్పందన వచ్చింది. నైకీ కంపెనీకి అంబాసిడర్గా బాగా ఉన్నావంటూ కొందరు ప్రశంసిస్తుంటే ఈ లుక్ ఏ సినిమాలోనిదని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే ముంబైలో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన RRR సినిమా విడుదలకు సిద్ధమైంది. త్వరలో మళ్ళీ ఆ సినిమా ప్రమోషన్స్ ను మరోసారి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గంగూబాయ్ కత్యావాడి మూవీ ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గంగూబాయ్ కత్యావాడి. సంజయ్ లీలా బన్సాలి సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన కథలను చమత్కారమైన రీతిలో వివరిస్తూ వీక్షకులను తన విజువల్స్ తో అనుభూతి చెందేలా చేస్తారు. అటువంటి దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గంగూబాయ్ కతియావాడి తెలుగు ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 1960 కథ ఇది. 3 నిమిషాల కంటే తక్కువ నిడివి గల ఈ ట్రైలర్ అమావాస్య రోజు కూడా వెలుగు కనిపిస్తుంది అంటే అక్కడ గంగూబాయ్ ఉంటుంది అని అజయ్ దేవగన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైంది. తర్వాత ఆలియాను వేసిగా మార్చిన విధానం, ఆ వృత్తిలో ఆమె ఎదిగిన తీరు, రాజకీయ నాయకుల గురించి ఆమె చెప్పే డైలాగులు చూస్తుంటే ఈ చిత్రం పవర్ఫుల్ కంటెంట్ తో తెరకెక్కినట్లుగా అర్థమవుతోంది. ఇక గంగూబాయ్ ఆలియా ఆరిపించేసింది. ఆమె ఇలా చేస్తుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక నటిగా ఆలియాకి ఇది ఛాలెంజింగ్ పాత్ర అనే చెప్పవచ్చు. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసేదిగా ఉంది. కాగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బన్సాలి ప్రొడక్షన్స్ తో కలిసి బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పన్ స్టూడియోస్ నిర్మించింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. కాజల్ కిచ్లు దంపతులిద్దరూ కూడా ప్రస్తుతం తమ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఆనందకర సమయంలో కాజల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఇప్పుడు గ్లోబల్ సిటిజన్ గా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కాజల్ కు యుఏఈ గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియాలో ప్రకటించి ఓ ఫోటోను షేర్ చేసింది. ఇటీవల దుబాయ్ లో పర్యటించిన కాజల్ కు గోల్డెన్ వీసా రావడంతో అరుదైన గౌరవంగా భావిస్తూ ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. గతంలో మమ్ముట్టి, మోహన్ లాల్, టావినో థామస్, అమలపాల్ లాంటి మలయాళ నటీనటులు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇంకా పార్థిబన్, త్రిష కూడా యుఏఈ నుండి గోల్డెన్ వీసా అందుకున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ నటులు కూడా ఈ వీసాను పొందారు. ఎమిరేట్స్ ప్రభుత్వం 2019 గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందిన వారు యుఏఈలో పర్మనెంట్ గా నివాసం ఏర్పరచుకోవచ్చు. మెగా మల్టీస్టారర్ పట్టాలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఒక క్రేజీ మల్టీ స్టారర్ కు సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వెంకటేష్ తో కలిసి గోపాల గోపాల, రానాతో కలిసి భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నారు. అయితే తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక మెగా మల్టీ స్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఒక తమిళ రీమేక్ సినిమా అని అంటున్నారు. తమిళ
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతమ్మ అనే సినిమాని, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో సముద్రఖని తంబి రామయ్య ప్రధాన పాత్రలో నటించారు. తమిళంలో దర్శకుడిగా వ్యవహరించిన సముద్రఖని ఈ సినిమాను తెలుగులో కూడా ఆయనే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరిని స్క్రిప్ట్ తో సంప్రదించగా ఇద్దరు తమ సమ్మతిని తెలియజేసినట్లుగా సమాచారం. ప్రొడ్యూసర్ కూడా ఖరారైన తర్వాత సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. డీజే టిల్లు సినిమా చూస్తే టెన్షన్ అంతా మర్చిపోతారని హీరోయిన్ నేహా శెట్టి అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను డీజే టిల్లు సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువతార నేహా శెట్టి. ఆమె రాధికా పాత్రలో నటించిన డీజే టిల్లు ఈ నెల 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవరా నాగవంశి ఈ చిత్ర నిర్మాత. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీజే టిల్లు సినిమా విశేషాలను, చిత్రంలో నటించిన తన అనుభవాలను తెలిపింది నేహా శెట్టి. ఆమె మాట్లాడుతూ, మలయాళంలో ముంగార మలై 2 చిత్రంలో నటించాక తెలుగులో పూరి జగన్నాథ్ గారి దగ్గర నుండి పిలుపు వచ్చింది. మెహబూబా చిత్రంలో నటించాను. ఆ సినిమా తర్వాత కొన్నాళ్ళు యుఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుండి వచ్చాక గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు డీజే టిల్లు సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే ఎలా కాదు అనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే కారణం కాదు, మంచి స్క్రిప్ట్ కూడా ఉంది. సిద్ధు విమల్ క్రియేటివ్ గా సినిమాను ఫన్ గా డిజైన్ చేశారు. మీరు ట్రైలర్ లో డైలాగ్స్ వినే ఉంటారు. ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. డీజే టిల్లు ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు, కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ అన్ని ఉన్నాయి. డీజే టిల్లు సినిమాలో రాధికా పాత్రలో నటించాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధికా ఆప్టే అని పిలుస్తున్నారు. తెలంగాణ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. పాండమిక్ వల్ల మనసంతా ఒత్తిడికి గురయ్యా, బాధపడ్డాం కూడా. ఆ ఒత్తిడినంతా డీజే టిల్లు చూస్తే నా వచ్చి మర్చిపోతారు అని చెప్పగలను అని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అదే రేంజ్ లో కలెక్షన్లను రాబడుతూ 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు బన్నీ కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. తాజాగా ఈ సినిమా విడుదల 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా మరోసారి ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ను ప్రకటించింది చిత్ర బృందం. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 365 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ మూవీ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్లో 7 పాత కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు. తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకుని 6వ సీజన్కు సిద్ధమైంది బిగ్ బాస్. అయితే ఈలోగా ప్రేక్షకుల ఆసక్తి క్యాచ్ చేసుకునేందుకు షో యాజమాన్యం తెలుగులో ఓటీటీ తొలి సీజన్ మొదలు పెట్టనుంది. ప్రముఖ బుల్లితెర యాంకర్ ఓంకార్ ఓక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ ఓటీటీ షోను నిర్వహించనున్నట్లుగా తెలుస్తుండగా ఫిబ్రవరి 27 నుండి షో మొదలు కానుంది. ఓటీటీ తొలి సీజన్కు హైప్ తెచ్చేందుకు గతంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను కూడా రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చిన క్రేజ్ను బాగా యూజ్ చేసుకుంటున్న కంటెస్టెంట్ ఆర్యానా. అదే బిగ్ బాస్ 3వ సీజన్ కు టీవీ షోకు హోస్ట్ గా కూడా చేసిన ఆర్యానా ఇప్పుడు ఓటీటీ తొలి సీజన్ లో కంటెస్టెంట్ గా మారనుందట. ఇప్పటికే సంప్రదించిన షో నిర్వాహకులకు ఆర్యానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్యానాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీరజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు వినిపిస్తుండగా మొత్తంగా 7 పాత కంటెస్టెంట్లు షోలో పాల్గొననున్నారు అని అంటున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకునే చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శర్వానంద్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ సాంగ్ లో తన జీవితం అలా కావడానికి కారణమైన ఆడవాళ్ళందరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ని శర్వానంద్ ప్రదర్శిస్తున్నట్టుగా లిరిక్స్ ఉన్నాయి. తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణం అంటూ నిందిస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ గానం ఈ పాటకు చక్కగా కుదిరాయి. శర్వానంద్ తో పాటు రష్మిక కూడా ఇందులో కాలు కలిపింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను ఈ టైటిల్ సాంగ్ తో ప్రారంభించారు. అఖండ 2
సినిమాకు సంబంధించిన పని మొదలుపెట్టారు బోయపాటి శ్రీను. బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆ తర్వాత ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఓటీటీలో కూడా ఈ సినిమా అద్భుతమైన వ్యూస్ సాధించి ఇండియా మొత్తం మీద టాప్ సినిమాగా కూడా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ మీద ఇప్పుడు అంచనాలు పెరుగుతున్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ మీద ఇప్పటికే బోయపాటి శ్రీను దృష్టి పెట్టారని, రెండో భాగం అఖండ మించి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలు పెట్టారని, అఖండకు మించి ఉండేలా ప్లాన్ చేస్తూ ఉండడంతో కాస్త సమయం తీసుకుని స్క్రిప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని బోయపాటి భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ అయితే బాలకృష్ణకు వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకోవాలని ఆయన భావిస్తున్నారట. ప్రియాంక చోప్రాకి మరో క్రేజీ ఆఫర్ తగిలింది. బాలీవుడ్ నుండి వెళ్లి హాలీవుడ్ లో సెటిల్ అయ్యి వరుస సినిమాలు, టీవీ సిరీస్, వెబ్ సిరీస్ లతో హల్చల్ చేస్తోంది ప్రియాంక చోప్రా. అక్కడ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం అక్కడే సెటిల్ అయింది. ఇటీవల ది మ్యాట్రిక్స్ రిజరెక్షన్ తో అలరించిన ఆమె సిటాడెల్ అనే ఒక అమెజాన్ సిరీస్ తో బిజీగా ఉంది. అయితే ఆమె మరో క్రేజీ ఆఫర్ సైన్ చేసినట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఆంటనీ మ్యాకీతో కలిసి ప్రియాంక చోప్రా ఎండింగ్ థింగ్స్ అనే ఒక సిరీస్ లో నటించబోతోంది. సుప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన యాక్షన్ కామెడీ ట్రూ లైఫ్ తరహాలో ఈ సిరీస్ కూడా ఉండబోతుంది అని చెబుతున్నారు. ప్రియాంక కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను చూస్తే చలి జ్వరం వస్తోందని అంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం గురించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం నన్ను షాక్ కి గురి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా పోరాడటం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అని నా అనుమానం. ఏపీ ప్రభుత్వం సంగతి ఏమో తెలియదు కానీ విజయవాడలో ఉన్న జనసందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం పాత పీఆర్సీ ప్రకారమైన జీతాలు చెల్లించాలి అని కోరుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తగ్గుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందుకు సుముఖంగా లేకపోవడంతో సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ సినిమా గురించి ఆలియా క్లారిటీ ఇచ్చింది. చాలా కాలం నుండి జరుగుతున్న ప్రచారానికి ఆలియా బ్రేకులు వేసింది. ఆ ప్రచారం నిజమేనని ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆలియా భట్ గంగూబాయి కతియావాడి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముంబైలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరైన తెలుగు మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్ తో మీరు సినిమా చేస్తున్నారట కదా అని ప్రశ్నించగా దానికి ఆమె క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ 30 సినిమా కోసం నన్ను సంప్రదించారు. ముందుగా కొరటాల శివ స్టోరీ చెప్పడంతో విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. మా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని అనిపిస్తోంది. తెలుగులో ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు ఎదురు చూస్తున్నా అని ఆలియా చెప్పుకొచ్చింది. ఇక కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో నటించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. పాలిటిక్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తాజాగా మహేష్ కోవలోకి అల్లు అర్జున్ వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేతికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో ఈ యాడ్ షూట్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బన్నీతో పాటు నటుడు సుబ్బరాజ్ కూడా కనిపించారు. వీరిద్దరి మధ్య ఫైట్ సీన్ జరుగుతుండగా బన్నీ సుబ్బరాజ్ ను ఒక్క కిక్ తో గాల్లోకి లేపుతాడు. ఆ షాట్ స్లో మోషన్ లో ఉండగా సుబ్బరాజ్, బన్నీ నన్ను కొంచెం తొందరగా కింద పడేవా, గోంగూర మటన్ తినాలని ఉంది, కింద పడేలోగా రెస్టారెంట్లు క్లోజ్ అవుతాయని కోరగా ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా అంటూ బన్నీ చెప్తాడు. ఏం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్ గా, మనసు కొరితే తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పే డైలాగ్ తో యాడ్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సుబ్బరాజ్ బన్నీ మధ్య సంభాషణ నెటిజన్ల ముఖాలపై నవ్వులు పోయిస్తోంది. అంతేగాక ఈ యాడ్ లో బన్నీ లుక్ సూపర్ స్టైల్లో అదిరిపోయిందనే చెప్పాలి. పుష్ప లుక్ నుండి బయటకు వచ్చేసిన బన్నీ ఇప్పుడు కొత్తగా కనిపించడం విశేషం. ఫ్రూటీ ర్యాపిడోతో పాటు రెడ్ బస్ కి కూడా బన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బన్నీ ఖాతాలో జొమాటో కూడా వచ్చి చేరింది. సీనియర్ నటి బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బలవంతపు మత మార్పిడిని తట్టుకోలేక తమిళనాడులో ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఘటనపై ఓ కమిషన్ వేయగా దీనికి విజయశాంతి సారథ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న విజయశాంతి తంజావూరులోని బాలిక తల్లిదండ్రులను
కలిశారు. అనంతరం చెన్నై వెళ్లి జయలలిత స్నేహితురాలు శశికళను కలిశారు. శశికళ ఇంటికి వెళ్లి కాసేపు ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ శశికళతో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు తెలిపారు. జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి ఈ సందర్భంగా విజయశాంతి గుర్తు చేసుకున్నారు. విజయశాంతి కలవడంపై శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా విజయశాంతి శశికళను కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఓ నటిగా జయలలితను గుర్తు చేసుకుంటూ శశికళను కలిశారా లేదా పార్టీ పరంగా కలిశారా అనేది తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతున్న అంశం. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా తీస్మార్ ఖాన్. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆయన తీస్మార్ ఖాన్ రూపంలో మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాలోని పాప ఆగవే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసి చాలా బాగుంది అని తీస్మార్ ఖాన్ యూనిట్ ని అభినందించిన ఆయన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు. పాప ఆగవే అంటూ మెలోడియస్ ట్యూన్ తో సాగిపోతున్న ఈ పాట యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ వదలనే వదలనే నిన్నే నేను వదలనే అంటూ చెప్పిన లైన్ కి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు భాస్కర్ భట్ల లిరిక్స్ రాయగా కారుణ్య ఆలపించారు. సాయి కార్తీక్ అందించిన సంగీతంతో పాటు హీరో హీరోయిన్స్ ఆది సాయి కుమార్ పాయల్ రాజ్పుత్లతో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తీస్మార్ ఖాన్ సినిమా నిర్మిస్తున్నారు. నాటకం ఫేమ్ కళ్యాణ్ జీ గోగన్ దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తున్నారు. సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫస్ట్ గ్లాన్స్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకోగా తాజాగా విడుదలైన సాంగ్ సినిమాపై హైప్ పెంచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. రూపా కొడవాయిర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్ లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ విమజనం పాటి రూపొందిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుండి తాజాగా హే చెలి అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. శ్రావణ్ భరద్వాజ్ స్వరపరిచిన హే చెలి పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేసిండు, ఫస్ట్ డే అది పెట్టిండు. నైస్, సో హ్యాపీ ఫర్ యూ సోన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదే బిల్డింగ్ లో నేను ఇంకా సినిమా హీరోన్ కాలే, అప్పుడు మనోడు కూడా కాలే. ఫలక్నామా ఆడిషన్స్ వచ్చింది అనుకుంటా అప్పుడు, అప్పుడు పరిచయం మళ్ళీ ఇప్పుడు అదే ఆఫీస్ లో కూర్చొని మనోడు సాంగ్ లో చేస్తున్నాము. సో అంతా ఒకసారి ట్రిగర్ అవుతుండేది. అండ్ అప్పిరెడ్డి గారు నాకు 10 సార్లు చెప్పారు ఇను ఇను అని. కరెక్ట్ నేను షూట్ చేస్తుండే, కరెక్ట్ నేను ఒక 2 వీక్స్ 3 వీక్స్ డిలే అయినా కతినడానికి. ఈ లోపు సోయల్ తీసేసుకుంటా సినిమా. సో థ్యాంక్ యూ సోయల్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇయ్యలేదు కానీ, బట్ నాకు లైన్ ప్రకారం తెలుసు సినిమా, లైక్ ద గై గెటింగ్ ప్రెగ్నెంట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి లైన్లు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండే ఎక్కడ ఆఫీస్ ఉందో తెలుసుకునే వాళ్ళ దగ్గరికైనా. అప్పిరెడ్డి గారు నాకు తెలిసి ఫోన్లో కాన్సెప్ట్ అయిపోయినా నేను ఫస్ట్ పోయి నేస్తుండే. ఒక అతిను ఒక అతిన్నారు అన్నారు కాబట్టి అదే ఆ షూట్లో ఉండి ఐ వాజ్ డీలేయింగ్ ఇట్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నీకు లైక్ చాలా మంచి డెబ్యూ దొరికినట్టు. లైక్ నో బడీ ఈజ్ స్మాల్ లైక్ ప్రవీణ్ పూడి గారు కావచ్చు, లైక్ ద సింగర్, లైక్ ప్రొడక్షన్ వాల్యూ, లైక్ ఏది చూసుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ లాంచ్ ఫర్ యూ. నాట్ విత్ లైక్ ప్రాపర్ కమర్షియల్ సినిమా కాకుండా ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ డెబ్యూ. సో హ్యాపీ ఫర్ హోల్ టీమ్ సార్. సో యాజ్ అ బ్రదర్ గా యు ఆర్ సపోర్టింగ్ మీ లాట్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ పెయిన్ నీకే తెలుసు ఎంత కష్టపడి మనం ఇక్కడ దాకా. ఏం లేదు, రూట్ లో పడిపోయినా. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ జన్మదిన వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలలో సినీ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు రాజశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అందరికీ నమస్కారం. నేను ఇంత ముందు పుట్టినరోజు ఎప్పుడు కనిపించుంటానో ఎప్పుడు కనిపించానో అది నాకు గుర్తులేదు. ఒక ఫ్యూ ఇయర్స్ ముందు నేను కలిసి ఉంటాను. సినిమా ఏనా ఉంటేనే ప్రెస్ని కలవాలని అనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఇంతకుముందు పుట్టినరోజు అంతా నేను ప్రెస్ మీట్కి రాలేదు. ఎందుకు రాలేదంటే వచ్చి ఏం చేస్తాం ఏం మాట్లాడతాం అని రావట్లేదు. ఇప్పుడు వచ్చామంటే దానికి మెయిన్ కారణం రాజశేఖర్తో పాటు శేఖర్ సినిమా వల్ల ఇవాళ మళ్ళీ కలవాలని అనిపిస్తుంది. మేము ఇంతకుముందు ఏ సినిమా కల్కి రిలీజ్ అయింది, దాని ముందు గరుడవేగ రిలీజ్ అయింది. తర్వాత బాగా ఆలోచించి ఒక రొటీన్ సబ్జెక్ట్కి వెళ్ళకూడదు, రొటీన్ సబ్జెక్ట్కి వెళ్తే అందరికీ బోర్ కొట్టేస్తుంది. సో అందరూ ఏ సినిమా నెక్స్ట్ చేస్తారు అని ఎదురు చూసేలా ఉండాలి ప్రతి ఒక్క సినిమా. సో ఇప్పుడు నేను శేఖర్తో ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా మీ ముందు కనిపిస్తున్నానంటే దానికి శేఖరే కారణం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. నిజంగా యాక్చువల్లీ ఇది స్పెషల్ హ్యాపీ బర్త్డే మీకు, బికాస్ నేను చూశానంటే ఇది ఇంకొక న్యూ లైఫ్ సార్ మీకు. నేను చూశాను హౌ మచ్ యూ సఫర్డ్ అనేది, అండ్ హోల్ ఫ్యామిలీ ఏ స్టేజ్ నుంచి వచ్చారనేది నేను చూశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్. నేను కూడా మీరు ఇంతమంది ప్రేయర్ చేశారన్నారు కదా, నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ హూ ప్రేయర్ ఫర్ యూ సార్. రియల్లీ హ్యాపీ ఇవాళ ఒక మంచి ఫిలిం తో మీ ముందుకు రాబోతున్నారు, ఒక మంచి కాన్సెప్ట్, అండ్ ఇట్స్ అ వెరీ హార్ట్ టచింగ్ మూవీ. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్, అంటే నేను ఒక దీంట్లో ఒక పార్ట్, ఒక ఈ ఫిలింలో ఒక పార్ట్ అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇవాళ. ఒక స్పెషల్ బర్త్డే స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది, కిన్నెర అనే సాంగ్. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద మ్యూజిక్ లవర్స్ అండ్ జీవిత గారు. మా డార్లింగ్ హీరో గారి 24th బర్త్డే సందర్భంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. యు ఆర్ ఆల్వేస్ 24 ఫర్ అస్ సార్. తోటి అంటే ఈ శేఖర్ సినిమా, నేను జోసెఫ్ అనే సినిమా మలయాళం చూశాను. చూసిన తర్వాత మేడంకి ఫోన్ చేశాను, జీవిత గారికి. మేడం, దీంట్లో నేను ఒక క్యారెక్టర్ చేయాలి మేడం ఎలాగైనా అంటే, మేడం ఒకటి అన్నారు, లేదు సమీర్ గారు మీరు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. అంటే అలా ఏం లేదు మేడం, అదంతా రాంగ్, చాలామంది రాంగ్ ప్రచారం చేస్తున్నారు. అంటే సాయంత్రం కల్లా ఈవినింగ్ కల్లా నాకు ఫోన్ చేశారు, సమీర్ గారు మీరు చేస్తున్నారు దీంట్లో, వీఆర్ డూయింగ్ ఇట్ అని. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ మేడం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో గారి బర్త్డే ఫంక్షన్ మీరు అందరూ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా బర్త్డే బాయ్ మా హీరో గారు రాజశేఖర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్, గాడ్ బ్లెస్ యూ. అండ్ మా అందరికి, నాకు కానీ సమీర్ గారికి కానీ రవివారం కానీ మంచి క్యారెక్టర్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన జీవిత గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. ఈ మూవీకి హీరో గారు అన్నట్టు అనూప్ గారు ప్రాణం పోశారు, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వ్యూస్ ఎన్ని వచ్చాయో లైక్స్ ఎన్ని వచ్చాయో మీరు మేము చెప్పగలేదు. దాన్ని ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో, ఎంత మంచి నెంబర్స్ ఇచ్చారో, ఎస్పెషల్ అంటే మాకు అన్ని సాంగ్స్ నచ్చినా మాకు సమీర్ గారు, మాకు కానీ ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కాబట్టి సినిమాలో, వీ ఎంజాయ్డ్ త్వరలి డంగ్ డంగ్ ఆ సాంగ్ అసలు హీరో గారు మేము ఎంత అంటే మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు తెలుస్తుంది, మేము స్క్రీన్ మీద మీకు మేము చేసిన అల్లరి కానీ మేము చేసిన ఎంజాయ్మెంట్ బాగా కనబడుతుంది. ఈవెన్ దో వీఆర్ ఇన్ ఫిఫ్టీస్ విజిత్ ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మాకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ సినిమాలో మాకు మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం కాదు, ఒక మంచి ఫ్రెండ్ని మాకు పరిచయం చేశారు. ఫస్ట్ టైం అండి రాజశేఖర్ గారితో మేము మూవీ చేయడం. మా హీరో శేఖర్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నేను ఈ ప్రాజెక్ట్లో కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. సో జనరల్గా నాకున్న నాలెడ్జ్ వరకు ఏంటంటే రాజశేఖర్ గారు చాలా సీరియస్గా ఉంటారు, ఈజ్ అ వెరీ సీరియస్ పర్సన్ అని. అలా కొంచెం అమ్మో ఇంత సీనియర్ హీరో గారితో చేస్తున్నాము అని కొంచెం భయపడుతూ వచ్చాం సెట్లోకి.
ఫస్ట్ ఇంప్రెషన్ వన్ ఐ గాట్ ఇన్ టు ద సెట్ ఇస్ ఆయన గెటప్. ఆ గెడ్డము ఆ గెటప్ చూడగానే బా ఏమున్నారు అయినా అనుకున్నా. దట్ ఈస్ నాట్ ద రాజశేఖర్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్. అక్కడికి వెళ్ళి సెట్స్లో ఆయన్ని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ వాస్ ఈజ్ గెటప్. బా సూపర్ ఉంది గెటప్ అనుకున్నాను. అంతకంటే సూపర్గా ఉంది స్క్రిప్ట్ అండ్ ద మూవీ. అందరికీ నమస్కారం. నేను అందరూ మాట్లాడేశారు సో థ్యాంక్ఫుల్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ శేఖర్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిస్ట్ అందరూ వచ్చినారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ ఐ మస్ట్ సే 95% వచ్చారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూనో బీయింగ్ విత్ అస్. ఈ టోటల్ శేఖర్ జర్నీ అన్నది మాకు మర్చిపోలేని ఒక ఫిల్మ్. ఇది ఈ షూట్ స్టార్ట్ చేద్దాము ఒక 1 వీక్లో షూట్ స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడే రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. అప్పుడు మాకు బాగా అప్పటికే ఐ థింక్ ట్యూన్స్ అన్నీ కూడా ఇచ్చేసున్నారు అనూప్ గారు. అండ్ ఆ రోజు నుంచి లాస్ట్ రాజశేఖర్ గారి బర్త్డేకి అప్పుడే హీ జస్ట్ గాట్ అవుట్ అప్పటికి 2 మంత్స్ అయి ఉంటుంది ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి. అప్పటికి ఇంకా ఆయన కోలుకోలేదు లాస్ట్ బర్త్డేకి. అయ్యో ఈ సినిమా చేస్తామా ఆయన చెప్పినట్టు ఈ సినిమా చేయగలుగుతామా మళ్ళీ సినిమాలు చేస్తామా బికాజ్ ఆయనకి ప్రాణం ఏంటంటే హీ ఈట్ సినిమా హీ స్లీప్ సినిమా హీ టాక్ సినిమా అని అంటాం కదా పెప్సీకి యాడ్ వస్తుంది అట్లాగా ఆయన లైఫ్ అంతా సినిమానే. ఆయనకి సినిమా షూటింగ్ అంటే చాలు. అందరూ అన్నీ మాట్లాడేశారు. జస్ట్ హ్యాపీ బర్త్డే డాడీ ఐ లవ్ యూ సో మచ్ బట్ డాడీ నేను సినిమాకి ప్లస్ అవుతా అన్నది చాలా చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు చాలా పెద్ద మాట. బట్ ఎప్పుడు కూడా నాకు ప్లస్ అయ్యేది మమ్మీ అండ్ డాడీ. సో నాకు ఈ సినిమాలో అనూప్ గారు కూడా మొన్న అన్నారు సినిమా చూసిన మొత్తం సినిమా చూసిన తర్వాత నువ్వు అన్ని సినిమాల్లో ఈ సినిమాలో చాలా బాగున్నావని చెప్పి. అది ఎందుకంటే మమ్మీ డైరెక్షన్ వల్ల అండ్ డాడీతో యాక్ట్ చేయడం వల్ల. అలాగే మీ అందరికి కూడా మా మూవీ మా డాడీ నేను మా ముస్తఫా బ్యాచ్ అందరూ బాగా నచ్చుతారని కోరుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.